సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఇగో వాళ్ళ పేరెంట్స్ అంతా అప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నారు. పిల్లలకు ఎక్కడా కూడా అసలు వాష్ రూమ్స్ కి కనీసం డోర్స్ కూడా ఉండవని చెప్పేసి చూడండి, మనం క్లియర్ గా చూస్తున్నాము. మెయిన్ డోర్ ఎలాగూ లేదు. అక్కడ మూడు కనిపిస్తుంటే వాష్ రూమ్స్ ఒక్కదానికి మాత్రమే డోర్ కనిపిస్తుంది, మిగతా రెండింటికి కూడా డోర్స్ లేవు. ఇంతకంటే దారుణం ఏముంటుంది, అది కూడా ఇది చిన్న పిల్లలకంట. ఒకసారి పెద్ద పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అది కూడాను ఇదిగో చూడండి, మనం ఇప్పుడు పైన ఫ్లోర్ కి వచ్చాము. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ అంటే పెద్ద పిల్లలు, కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పిల్లలు మొత్తం 9th 8th 7th ఆ గర్ల్స్ అంతా కూడా ఇక్కడికే వచ్చేటువంటి వాష్రూమ్ ఇది. దాన్ని చూడండి, కట్టిన్ వేశారు. డోర్ ఉంది కానీ అది పడదట, అందుకని చెప్పి కట్టిన్ వేసి పెట్టారు. ఒకసారి చూడండి, కట్టిన్ తీయండి. ఒకసారి కట్టిన్ తీసిన తర్వాత చూడండి, మిడిల్లో దానికి అసలు డోరే లేదు. అటు సైడ్ ఇటు సైడ్ డోర్స్ ఉన్నాయి కానీ మిడిల్లో దానికి అయితే అసలు డోర్ లేదు. ఇక్కడే నుంచొని అమ్మాయిలకు చెయ్యి అడ్డు పెడతాడంట. ఏం పద్ధతి అసలు ఇది? వాడే ఉన్నాం, పాఠాలు చెప్పే గురువా లేకపోతే పశువా, అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇక్కడ చెయ్యి అడ్డం పెట్టి లోపలికి పోనీయకుండా అమ్మాయిలను అడ్డుకోవటము, అలాగే ఆ లోపలికి వెళ్ళగానే కర్టెన్ పక్కకు తీసి వాడిని చూడటము, వాళ్ళని ఫొటోస్ తీయడము. ఆ ఫొటోస్ అన్నీ కూడా వాడి ఫోన్లో ఉన్నాయంట. ఇంతకంటే నీచము దారుణం ఎక్కడ ఉండదు. లక్షలకు లక్షల ఫీజులు మాత్రం వసూలు చేస్తారు. ఇదే ఆ పరిస్థితి బాత్రూమ్లు వాష్రూమ్లు. నేను ఏం చెప్పాలి అసలు? ప్రిన్సిపల్ అయితే పారిపోయింది, అసలు లేనే లేదు ప్రిన్సిపల్ అయితే స్కూల్లో కూడా. తర్వాత వాడిని అయితే పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. చాలామంది పేరెంట్స్ అంతా దాడికి ప్రయత్నం చేశారు. మరి ఏం చేస్తారు? ఇంకా వాళ్ళ కసి, వాళ్ళ బాధ, వాళ్ళకు ఉన్నటువంటి కోపం అలా ఉంది. మనం ప్రత్యక్షంగా అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఇప్పటికైనా స్కూల్ని సీజ్ చేసి ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడి మీద చట్ట ప్రకారం సరైనటువంటి గట్టి చర్యలు ఇమీడియట్గా, మనం ఇంతకుముందు డిఏవి పబ్లిక్ స్కూల్లో కూడా చూసాము, లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అతనికి శిక్ష పడేలాగా చేసింది ప్రభుత్వం. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా చేస్తే తప్ప బుద్ధి రాదు. అయినా ఎన్ని జరుగుతున్నా కూడా కొంచెం కూడా సెన్స్ లేకుండా, మనం గౌరవనీయమైనటువంటి వృత్తిలో, భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నామన్న సెన్స్ కూడా లేకుండా ఇంత నీచానికి నికృష్టానికి దారితీస్తున్నారు, పాల్పడుతున్నారు అంటే వాళ్ళని ఏమనాలి, అసలు ఎట్లా పిలవాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పేరెంట్స్ అంతా చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు ఆ పీఈటీని బంధించి లోపల ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడారనమాట స్కూల్ యాజమాన్యం అంతా కూడా. అతను అంటే అతను దాచిపెట్టారు, బంధించడం కాదు దాచిపెట్టారని చెప్పాలి. అదిగో చూడండి, లోపల వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్లో దాచిపెట్టేసి బెంచెస్ అన్నీ కూడా అడ్డు పెట్టేసి డోర్ క్లోజ్ చేశారంట. అదే మార్నింగ్ 9:30 నుంచే వాళ్ళు, వాడు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళకి తెలుసు ఇక్కడే ఉన్నాడన్న సంగతి కూడా. కావాలని చెప్పేసి డ్రామాలు ఆడారనమాట. దానికి ఐ విట్నెస్ ఉన్నారు, పొద్దు నుంచి చూస్తూనే ఉన్నారంట. అతనితో మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందండి మార్నింగ్? యాక్చువల్లీ 9 o'clock స్కూల్ పేరెంట్స్ వచ్చారు మేడం. పేరెంట్స్తో స్కూల్ యాక్చువల్లీ 8th క్లాస్ స్టూడెంట్ని నైట్ కాల్ చేసి పర్సనల్గా మాట్లాడాలి, మీరు టైం ఇస్తలేరు అన్నట్టు కొంచెం మాట్లాడారు వాళ్ళు గారు. సో అమ్మాయి ఏం చేసింది, మా డాడీ ఉన్నాడు సో అని చెప్పి వాళ్ళ డాడీకి రికార్డింగ్ దొరికింది, ఐ మీన్ ఆటో రికార్డింగ్ ఉండేవారికి. అండ్ ఆటో రికార్డింగ్ వల్ల పాప బయటికి వచ్చింది. తర్వాత పాపని డైరెక్ట్ స్కూల్ పంపించకుండా వాళ్ళ నాన్న 9 o'clock వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఐ మీన్ పీటీ సార్ ఇక్కడే ఉన్నారు. పీటీ సార్ వచ్చేసి దీంట్లో తెలిసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ అందరూ వస్తారు, లొల్లి చేస్తారు, హంగామ అవుతుంది బరిని తీసుకొచ్చి ఈ రూమ్లో బంధించారు. బంధించేసి 9 o'clock నుంచి 10 o'clock వరకు పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి కూర్చోవడం మాట్లాడడం. వాళ్ళు ఏం అడిగిరంటే మేడం ఖాళీ సిర్ఫ్ వాళ్ళు వచ్చేసి సార్ని పిలిపియండి, తప్పు అయిపోయింది, మా స్కూల్ నుంచి తీసేస్తున్నాం అన్నట్టు మాట్లాడండి అని చెప్పి వాళ్ళు డిమాండ్, ఫస్ట్ డిమాండ్. వాళ్ళు ఏం చేసారు, దీని లోపల దాచిపెట్టేసి ప్రిన్సిపల్ మేడంకి ఐ వచ్చిందని చెప్పి ఐ లీవ్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసి ప్రిన్సిపల్ రాలేదు. తర్వాత ఒక సార్ వచ్చి ఇంగ్లీష్ సార్ మొత్తం మేనేజింగ్ చేస్తుండే, ఆయననేమో మార్నింగ్ నుంచి హ్యాండిల్ చేసుకుంటే లోపల పెట్టింది కూడా ఆయననే తెలియదు అన్నట్టు ఎస్ఐ సార్ వస్తే కూడా ఎస్ఐ సార్తో కూడా మాట్లాడి పంపించారు. స్టూడెంట్స్ కూడా 9:04 o'clock వరకు ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ వచ్చి ఎస్ఐ సార్ వచ్చి కంప్లైంట్ చేసుకొని కాంప్రమైజ్ చేయించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అని ఇంకా సాయి ది బీజేపీ అధ్యక్షుడు ఆయనతో కలిసి ఇద్దరం వచ్చి 8th క్లాస్ పిల్లలకి వీటి ఇట్లా సతాయిస్తుండంటే 10th క్లాస్ పిల్లలని సతాయించడానికి డౌట్ లేదు మాకు. సో మేమేం చేసామంటే ఇద్దరం స్వయంగా పైనకి వచ్చేసి ఫస్ట్ 2 క్లాసులకి కౌన్సిలింగ్ 1.5 hour కౌన్సిలింగ్ ఇచ్చినాం. 1.5 hour తర్వాత దాంట్లో నాకు తెలిసిన తమ్ముడు ఒక అతను ఉంటే అతను అడిగి చెప్పండి రా బాబు అంటే వాడు ఒక్కడే వచ్చి అన్న ఇది నిజమే అన్న ఇట్లా సతాయిస్తాడు సార్ అని. తర్వాత పిల్లలను అడగడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కరు బయటకు వచ్చారు. 6 మంది పిల్లలు బయటకు వచ్చారు మేడం. 5 6 మంది పిల్లలన్నీ తీసుకొని కింద సార్కి కంప్లైంట్ ఇద్దాము, రేపు పొద్దున్న పిఎస్లో వాడిని తీసుకొస్తారు కాబట్టి అప్పుడు ఫొటోస్ డిలీట్ చెప్పిద్దాం అన్నట్టు ఉద్దేశంతో వాళ్ళని కిందకి తీసుకొని వచ్చాం. సార్కి వచ్చిన తర్వాత సార్ అప్పుడు కూడా ఏంటి మాకేం తెలియదు, పిల్లడు తెలుసు సేఫ్, వాడు సేఫ్, అందరూ వెళ్ళిపోయారు అన్నట్టు తెలియనట్టు డ్రామా క్రియేట్ చేసింది. అప్పుడు కూడా ఏమంటాడు, మమ్మల్నే తప్పు మాకు తెలియదు సార్, అది కాదు సార్ అని పిల్లలను ముంగట పెట్టి అడిగిపిస్తే అప్పుడు అవును సార్ ఇట్లా మీరు నాకు చెప్పలేరు కదండి. ప్రిన్సిపల్ మేడంకి చెప్తే ప్రిన్సిపల్ మ్యామ్ ఏమంటారు, ఇలాంటి కంప్లైంట్ నాకు చెప్పలేరు కదా ముందు, మాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి సింపుల్గా ఇట్లా ఇది ఒక
సీసీ కెమెరా లేదు మ్యామ్, ఒకటే ఒక సీసీ కెమెరా ఉంది, అది కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఓన్లీ ఫర్ ఫైనాన్షియల్ కోసమే ఫీజు కట్టినా లేదని. ఇంకొక ఆరోపణ ఈ స్కూల్లో ఉన్నది ఏంటంటే, పోయిన ప్రిన్సిపల్ వచ్చేసి దాదాపు 45 లక్షలు తీసుకొని అప్స్కాడ్ ఆ పేరెంట్స్కి హీల్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్. ఆ పేరెంట్స్ కూడా వచ్చి ఇవ్వాలి. వాళ్ళు ఈ ఇష్యూ తెలిసిన తర్వాత ఆ పేరెంట్స్ కూడా వచ్చి కూర్చురు, ప్రిన్సిపలే నిర్లక్ష్యం అన్నట్టు కూర్చురు. తర్వాత పిల్లలు వచ్చింది, మేము ప్రిన్సిపల్ సార్ దగ్గర మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వ్యక్తి చెప్పింది మాకు స్వయంగా, మామ పైన దాచిపెట్టారు వాడిని, మీరు పిల్లలను గట్టి అడిగితే చెప్తారు. మళ్ళీ పిల్లలను రిటర్న్ పైనకి తీసుకొస్తుంటే అప్పుడు అడిగితే ఫోర్త్ ఫ్లోర్ దేంట్లో దాచిపెట్టారు. ఇక్కడికి వచ్చినాక కూడా ప్రతి ఒక్క టీచర్ ఫ్యాకల్టీ ఆయమ ప్రతి ఒక్కరు వచ్చి అడ్డపడుతున్నారు, కానీ తప్పు అయింది సార్ వదిలేసాడు అన్నట్లేదు మ్యామ్. అప్పటికి కూడా సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది, దాపెట్టారు దాదాపు పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు దాదాపు ఒక 4 అవుతుంది మ్యామ్, 4 o'clock కింద ఫుడ్ వారు తీసుకొచ్చారు, పైనకి తీయలేరు. పైనకి తీసుకొస్తే డౌట్ వస్తుంది మ్యామ్, యాక్చువల్లీ కిందనేమో అందరు పేరెంట్స్ అందరు వెయిట్ చేస్తారు, వాళ్ళు ఉండి 4 o'clock వెళ్ళిపోయారు. దాని తర్వాత 4 o'clock తర్వాత ఫుడ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు, అది చూడొచ్చు మీరు. ఇప్పటికి కూడా ఫుడ్ అట్లనే ఉంది, ఆ ఫుడ్ పార్సల్ అనేది వీళ్ళకి తినిపించడానికి తీసుకొచ్చారు. సార్లందరికీ ఏమో ఫ్యాకల్టీ పొద్దున బాక్స్ పెట్టుకొచ్చుకుంటారు మ్యామ్, మళ్ళీ వాళ్ళకి ఎందుకు మ్యామ్ ఇప్పుడు పార్సల్ బయటికి అని. వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చుకున్నాం తిందండి అంటే సింపుల్గా చెప్తున్నారు, అది అసలు దీనికి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడిస్తుంది సార్. పొద్దున్న నుంచి కంట్రోల్ చేసే పర్సన్కి తెలియదని నమ్మకం ఉందా? ఈవెన్ ఎస్ఐ సార్ కూడా ఒకటే చెప్పేసి, మీరు ఏంది ఇంతసేపు డ్రామాలు చేసినని చెప్పి సార్ ఉల్టా తీసేసి సార్ని కూడా లోపల తీసి కూర్చోబెట్టి మాట్లాడదాం సార్తో అన్నట్టు మాట్లాడు. అప్పుడు మొత్తం బయటకు వచ్చింది, అప్పుడు వచ్చిందా.